హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎలా తయారు చేయాలో చూద్దామా కొలతలు తెలిస్తే ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉండాలంటే మనం వాడే వస్తువులు శుభ్రంగా ఉండాలి అలాగే తడి లేకుండా చూసుకోవాలి పచ్చడి టేస్ట్ బాగా రావాలి అంటే మామిడికాయలు ఫ్రెష్ గా ఉండాలి అంతేకాకుండా పుల్లగా ఉండాలి కాయ లోపల పండకూడదు అలాంటి కాయలను ఎంచుకొని శుభ్రంగా కడిగి ఒక పొడి గుడ్డ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి మామిడికాయలు ఫ్రెష్ గా ఉన్నది లేనిది మీకు తొడిమ భాగం చూస్తే తెలిసిపోతుందండి ఇప్పుడు మామిడికాయలు తొడిమ భాగాన్ని కట్ చేస్తే అక్కడ సొన లాంటి పదార్థం వస్తుంది దాన్ని శుభ్రంగా ఒక గుడ్డ తోటి తుడిచి వేయాలి ఇలా శుభ్రం చేసిన మామిడికాయలని అన్ని ముక్కలకి టెంకే ఉండేలాగా కట్ చేసుకోవాలి ముక్క గట్టిగా ఉండాలి అంటే లోపల పీచు పదార్థం ఉండే కాయలు తీసుకోవాలండి చిన్న రసాలు కాని పెద్ద రసాలు కానీ తీసుకోవాలి సువర్ణ రేఖ తెల్ల గులాబీ నాటుకాయలు జలాలు ఇలాంటి రకరకాల కాయలతోటి ఆవకాయ తయారు చేస్తారు ఇలా ఆరపెట్టిన ముక్కల్ని శుభ్రంగా మరలా గుడ్డతో తుడిచి లోపల ఉన్న జీడి టెంకి అతుక్కొని ఉండే పల్చని పొరను కూడా తీసివేసుకోవాలి ఆవకాయ తయారీకి పల్లి నూనె కాని నువ్వుల నూనె కానీ వాడతారు నువ్వుల నూనె అంటే దీపం పెట్టేది కాదండి నువ్వు పప్పు నూనె ఐదు మీడియం సైజు మామిడికాయలకి ఒక మూడు వందల గ్రాముల నువ్వుల నూనె ముందుగా తీసుకోవాలి దీన్ని కాచాల్సిన అవసరం లేదు మామిడికాయ ముక్కల్ని ముందుగా కొలుచుకోవాలండి మీ దగ్గర సోల మానిక అలాంటివి ఏమీ లేకపోయినా పర్వాలేదు ఒక గిన్నెతోటి కొలత పెట్టుకోండి కులిచి పెట్టుకున్న మామిడికాయల్లో నుంచి కొన్ని ముక్కలు తీసుకుని నూనెలో మునిగేలాగా వేసుకుని ఒక మూడు నిమిషాలు ఉండనివ్వండి నేను చెప్పే పద్ధతి ఫాలో అయ్యారు అంటే మీరు వందలకాయలైన ఆవకాయ పచ్చడి ఈజీగా తయారు చేసుకోగలరు కొలత గిన్నె ప్రకారం నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి అరగిన్నె ఆవుపిండి అండి ఆవాలు ఎండ పెట్టి పొడి కొట్టుకోవచ్చు లేదు అంటే మార్కెట్ లో కూడా దొరుకుతుంది ఆవుపిండి ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే అరగిన్నె వేసుకోవాలి మెంతి పిండి వేయించి పొడి కొట్టిన మెంతుల పిండి పావు గిన్నె మాత్రమే వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఒలిచి వేసుకోవాలి కారం ఎంత వేసామో ఉప్పు కూడా అంతే వేసుకోవాలి కానీ ఉప్పు కొద్దిగా తగ్గించి వేయండి అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు ఉప్పు క్వాంటిటీ అంతా మామిడికాయల పుల్లదనం మీద ఆధారపడి ఉంటుంది దొడ్డు ఉప్పు ఎండలో పెట్టుకుని పొడి కొట్టుకుని కలుపుకోవాలి అంతేకాని హైడైజ్డ్ సాల్ట్ వాడకూడదు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా నేను చెప్పే పద్ధతి ఫాలో అయ్యారు అంటే మీరు చేతులు పెట్టి కలపాల్సిన అవసరం ఉండదు చేతులు మంట కూడా పుట్టవు ఎన్ని కాయలతో అయినా ఈజీగా పచ్చడి తయారు చేసుకోగలరు ఇప్పుడు నూనెలో నుంచి ముక్కలు మాత్రమే తీసుకొని ఈ మసాలాలో వేసుకుని ఆ మసాలా అంతా ముక్కలకి కోటయ్యేలాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే ముక్కలన్నిటికీ ఆవపిండి మెంతి పిండి కారం ఉప్పు సమానంగా పడుతుంది ఇప్పుడు మరలా నూనెలో మిగిలిన ముక్కలు కూడా వేసుకొని రెడీగా పెట్టుకోండి ఆవుకాయ ముక్కలు స్టోర్ చేసుకునే కంటైనర్ అడుగులో కొద్దిగా నూనె వేసుకొని పిండి మెంతి పిండి పెట్టిన ముక్కల్ని ఆ డబ్బాలో వేసుకోండి అలాగే మిగిలిన ముక్కలన్నిటిని నూనెలో వేసుకుంటూ ఈ ఉప్పు కారం ఆవు పిండి పట్టించుకుంటూ డబ్బాలోకి తీసుకుంటూ ఉండాలి చివరిగా పొడిలాంటి పదార్థం మిగిలిపోతే ముక్కల పైన వేసుకోండి అలాగే మిగిలిన నూనె కూడా ఆ ముక్కల మీద వేసుకోండి డబ్బా మీద గట్టిగా మూత పెట్టండి రెండు రోజుల తర్వాత డబ్బా మీద మూత తీసి ముక్కల్ని బాగా కలిసేలాగా కలుపుకొని ఉప్పు సరి చూసుకోండి ఉప్పు తక్కువగా ఉంటే కొద్దిగా కలుపుకోవచ్చు నూనె తక్కువగా ఉంటే నూనె ముక్కల పైన వచ్చేంత వరకు పోసుకోవాలి ఆవకాయ ముక్కల పైన నూనె ఉండేలాగా ఎప్పుడు చూసుకుంటే ముక్క మెత్తపడదు అంతేకాకుండా టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది జాడీలో నుంచి కానీ డబ్బాలో నుంచి కానీ పచ్చడి తీసుకునేటప్పుడు స్పూన్ తడి లేకుండా చూసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్